మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానా చెప్పాడు. మేము ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం దీపావళి. ఈరోజు 4th నవంబర్ 2021 దీపావళి. అందరు సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనము ఆల్రెడీ దీపాలు ఇప్పుడే పెట్టేసాము మన వాల్ మీద చూడవచ్చు. అటు కూడా ఓకే, ఇటు కూడా వాల్ మనం దీపాలు పెట్టాము. సో క్రాకర్స్ తో కూడా మీరు రెడీగా ఉన్నారు. ఓకే, ఇక చెప్పాను కదా కొంత అన్కంఫర్టబుల్ గా ఉంది ఈరోజు నేను వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. సో నేను మానిటర్ చేస్తుంటాను మొత్తం. ఓకే, మీరు మాత్రం సేఫ్ అండ్ హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేయాలి. ఓకే, అగర్బత్తి దీపం తోని. ఓకే, మన వాటర్ దీపం. నువ్వు క్రాకర్స్ తీసుకొచ్చేసి దేంతో స్టార్ట్ చేస్తున్నారు? కిట్ క్యాట్, రైట్. కేర్ఫుల్గా ఉండండి. అయిపోగానే క్రాకర్స్ ఆ పక్కన ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసేయండి. ఏంటి తుస్సు? ఓకే, ఇంకొకటి పెట్టండి. అచ్చా, ఎక్స్వైజెడ్ బాంబ్ నిన్న తీసుకొచ్చాము. మీరు వాటిని హాట్గా ఉన్నప్పుడు హ్యాండ్తో టచ్ చేయవద్దు. ఫస్ట్ వాటి అన్నింటి పక్కన వేసేసి ఆ తర్వాతనే చట్పటే రైట్ స్టార్ట్ చేయండి. పెట్టండి ఇక నెక్స్ట్ది దానిపైన కింద పెట్టేయండి. కలవండి అది హాప్ చేస్తుంది కదా. మీరు అటు నుండి పెట్టండి, షాడో దాని మీద పడకుండా చూసుకోండి. అది తీసారా కొంచెం పొట్టు? మంచిగుంది కానీ బాగుంది కానీ అది ఎట్ వెళ్తుందో కూడా తెలియకుండా ఉంది. క్రాకర్స్ అనేది పైన పెట్టండి. ఎలా అయితేను అది కెమెరా వెనక్కి వెళ్ళిపోయారు.
చాలా బాగుంది. Three sound rocket. అంత గట్టిగా దాన్ని ప్రెస్ చేయద్దు కదా. నో, దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తుంటాం. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు బి హియర్. దాన్ని మామూలుగా ఇలా పెట్టాలంతే. అర్థమైందా బిడ్డ? వేరే బాటిల్ తీసుకుందాం, వేరే బాటిల్ తీసుకుందాం, దాంట్లో పెడదాం. పట్టండి కిందికి వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకొచ్చే బిడ్డ. ఎక్కడ ఉంది చూడు, పైన ఎక్కడ ఉంది. ఎప్పుడు కూడా రాకెట్స్ని ఆ స్టిక్ని లోపలికి ప్రెస్ చేయకూడదు. రైట్, దాంట్లో సాండ్ నింపేయండి. సో అది సాండ్ పెట్టుకుండడం వల్ల పట్టుకుంది అన్నమాట. కానీ పేర్లేదు అది.
పైకి పోవడం కంటే ఎక్కువ సైడ్స్ కలదు. నెక్స్ట్ టూ షార్ట్ కదా. సో ఇప్పుడు సెవెన్ షాట్ చూద్దాం.
సెవెన్ షార్ట్ టూ షార్ట్ లాగానే అనిపించేది నాకు, కాకపోతే త్రీ షార్ట్ మనం స్కై షార్ట్స్ లాగా అయితే అనిపించలేదు. Thank you.
అవేంటి అలా ఫ్లై అవుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నాకైతే నచ్చింది ఇంతకుముందు ఇంతకుముందు గిన్నెకి గిన్నె పోయింది. అవి రాకెట్స్ అనుకుంటున్నాయా ఏమనుకుంటున్నా? అటు వెళ్ళి బెటా సామ్. మీరు ఇటు పెట్టేసి ఆ కార్నర్కి వెళ్ళిపోవాలి. నీకు టైం వస్తుందా? ఓకే
సరిపోయేది. ఆకాంక్ష బి అవే బేట, ఒకరు చూడండి. మొత్తానికి వచ్చేస్తుంది. బేటా ఓకే, మ్యాజిక్ డ్రమ్ లో వస్తున్నాయా? ఒక పని చేస్తాను, నేను మ్యాజిక్ పెట్ అంటూ పెడతాను. Yeah.
అంటే ఉంది కాబట్టి ప్రాబ్లం కదా. ఆదర్శ్ స్పెషల్ క్యాట్ బాంబ్ కదా. సెవెన్ షాట్ ఆకాంక్ష సెవెన్ షాట్ వావ్. దానికి ప్లేస్ చేయడమే రావట్లేదు. ఇది సెవెన్ షాట్ కాలుస్తుందట, చూద్దామా. వెరీ గుడ్ మై లవ్. కానీ అడిదికి వచ్చేలాగా ఉంది, కొంచెం స్లాంట్గా ఉంది కదా. Thank you.
ఏం చెప్పను, ఆరిపోతుంది అనుకున్నాను కదా. వావ్ 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 వావ్. నెక్స్ట్ ఏంటి? టూ షార్ట్, టూ సౌండ్. ఓకే ఓకే. పెట్టండి, మీకు ఏది కావాలంటది. పూ చక్కెర, కొంచెం యూతలకి పెట్టు బిడ్డ, మెల్లగట్టు స్పేస్ ఉంచు. అది తాడు జాగ్రత్త బిడ్డ, అది లెంత్ చూసి వస్తుంది పడేసి. Thank you.
కలర్ కోటి బై ఆకాంక్ష. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి?
కలర్ కోటి బై ఆకాంక్ష.
ఆదర్శ్. మిస్టర్ ఆదర్శ్ రెడ్డి, యు సీమ్స్ టు బి బిజీ. అంకుల్ మళ్ళీ వస్తారు. నీ కలర్ కోటి తుసు దూరం ఉండాలి బిడ్డ. ఇంకొకటి పెట్టి, తాడు తీసి పెట్టి. అది పెట్టు ఫస్ట్. ఇంకో కలర్ కోటి ఎందుకు? అక్కడ కాదు, ఇక్కడే పెట్టాలి. ఏం పెట్టిన ఇక్కడే లేవిట్ లేవిట్ నేను వచ్చి పెడతాను. దేనికో కనిపెట్టే ఇంకా
ఇప్పటికి చాలా సేపు రికార్డ్ చేసాము. మేము కాసేపు రెస్ట్ తీసుకొని మిగతా బాంబ్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇప్పటి వరకు చాలు, సేమ్ క్రాకర్స్ రిపీట్ అవుతాయి కాబట్టి రికార్డ్ చేసింది చాలు. ఓకే, సీ యూ బ్యాక్ అగైన్, ఎంజాయ్ దివాళీ, బాయ్.